మిథున రాశి. మిథున రాశిని చూసినట్టయితే మిథున రాశిలోని మృగశిర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు అనుకూలమైనటువంటి స్థితిని పొందుతారు. గృహంలో పిల్లలతోనూ భార్య అట్లాగే ఇతర బంధువులతో ఆనందంగా ఆనందాన్ని పంచుకుంటారని చెప్పచ్చు. బంధుమిత్రాదులతో చర్చాగోష్ఠులు నడుపుతారని చెప్పచ్చు. తమకు సంబంధించిన కార్యకలాపాలని వేగవంతం చేసుకునే స్థితిలో క్రయ విక్రయాదులకు సంబంధించిన వ్యాపార విక్రయాలకు సంబంధించినటువంటి వాటికి అన్ని ప్రయత్నాలను కూడా ఈరోజు ముమ్మరం చేస్తారని చెప్పచ్చు. అన్ని వైపుల నుంచి తమకు కావలసినటువంటి ఫలితాన్ని రాబడ్డం కోసం మృగశిర నక్షత్రం వారు తీవ్రంగా శ్రమిస్తారని చెప్పాలి. ఇక ఆరుద్ర నక్షత్రం వారు ఈరోజు అన్ని విధాల సుఖప్రదమైన జీవితం గడుపుతారని చెప్పచ్చు. కొంతమేర మానసికమైనటువంటి ఒత్తిడి కలిగే సంఘటనలు వస్తున్నప్పటికీ వాటిని లక్ష్య పెట్టక ముందుకు వెళ్తారని చెప్పచ్చు. ఇక పునరుస నక్షత్ర జాతకులు ఎవరున్నారో వారు ఈరోజు తీవ్రమైనటువంటి మానసిక సంఘర్షణకు లోనవడం, వాహనాన్ని నడిపేటప్పుడు తన్మూలకంగా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు, మానసికంగా ఖేదంతో ఉండి తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల విలువైన వస్తు సమాచారాన్ని కోల్పోయేటువంటి స్థితి, విలువైనటువంటి మా వ్యక్తులని కోల్పోయే స్థితి కూడా ఉంది. కాబట్టి పునరుస నక్షత్ర జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచన. ఈ దోషాలు తొలగిపోవడం కోసం కాలభైరవ స్తోత్రాన్ని అట్లాగే ఆదిత్య హృదయాన్ని పఠించడం ద్వారాను, నవగ్రహ శాంతి పూజలు జరుపుకోవడం ద్వారాను మంచి ఫలితాలు పొందుతారని చెప్పచ్చు.